హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడేంది నేను తాజా వార్త ఏపీలోని ఏడు జిల్లాల్లో మరల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ఈసీఐటీ సంచలన ప్రకటన విడుదల చేయడం అయితే జరిగింది సో వీడియో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం తెలుసుకుపోయి ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్నికలకు వీలుగా ఈసీ ఇవాళ షెడ్యూల్ అయితే విడుదల చేసింది ఇందులో భాగంగా త్వరలో ఆయా నియోజకవర్గాల పరిధిలో విడివిడిగా ఎన్నికల నోటిఫికేషన్లు కూడా విడుదల కాబోతున్నాయి దీంతో ఈసారి ఎన్నికల్లో అధికార కూటమికి విపక్ష వైసీపీకి మధ్య గట్టిపోటీ అయితే నెలకొంటుందని భావిస్తున్నారు రాష్ట్రంలోని శాసన మండలిలో ప్రస్తుతం అయితే మూడు పట్టభద్రుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి వీటిలో కృష్ణ గుంటూరు గోదావరి జిల్లాలు విజయనగరం శ్రీకాకుళం విశాఖ జిల్లాల స్థానాలు అయితే ఉన్నాయన్నమాట అయితే ఈ స్థానాలన్నింటిలో కూడా మరలా ఎన్నికలైతే నిర్వహిస్తున్నట్లుగా ఈసీ ప్రకటన విడుదల చేయడం అయితే జరిగింది